ఆంధ్రప్రదేశ్ కృష్ణా జిల్లా ముదినేపల్లి పనిచేయని సర్వర్లు రోడ్డెక్కిన రైతన్నలు. స్థానిక ముదినేపల్లి మండలం పెద్దపాలపరు గ్రామంలో గత 6 రోజుల నుంచి ధాన్యం బస్తాలు లోడ్ చేసుకుని వాహనాలతో ఎదురు చూస్తున్న రైతులు రైతు భరోసా కేంద్రాలలో సర్వర్లు పనిచేయక ట్రక్ సీట్లు అధికారులు ఇవ్వక ధాన్యాన్ని ఏ మిల్లులకు తోలాలో తెలియక రైతులు వాహనదారులకు వెయిటింగ్ ఛార్జీలు కట్టలేక అధికారులు స్పందించకపోవడం చేత రాస్తారోకో చేయడం జరిగింది. అధికారులు స్పందించకపోవడం చేత పార్టీలకు అతీతంగా ఈ రాస్తారోకో కార్యక్రమాన్ని రైతులు చేయగా ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మాజీ ఎంపీ మరియు ప్రస్తుత కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మీడియా కమిటీ చైర్మన్ తులసిరెడ్డి మరియు బీజేపీ పార్టీ మాజీ ఎమ్మెల్యే మరియు వైద్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ వివిధ పార్టీలకు చెందిన గ్రామస్తులు అందరూ కూడా ఐక్యతతో ఈ సమస్యను పరిష్కరించాలని చెప్పి ధర్నా కార్యక్రమం చేయగా అందులో ఉన్నతాధికారులతో ఫోన్లో మాట్లాడగా వెంటనే పోలీసు సిబ్బంది మరియు మండల రెవెన్యూ అధికారి శ్రీనివాస్ ఈ విషయమై ఫోన్లో అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. నేటి నుండి భవిష్యత్తులో కూడా ఇలాంటి సమస్యలు ఎదుర్కాకుండా చూడాలని చెప్పి కాంగ్రెస్ నాయకులు తులసిరెడ్డి బీజేపీ నాయకులు కామినేని శ్రీనివాస్ అధికారులను కోరారు. ఈ విషయంలో రైతులపై జరుగుతున్న దాడులు అక్రమ కేసులు లాంటివి పెట్టకూడదని కూడా పోలీసుల వారికి మరియు అధికారులకు కూడా తెలియజేశారు. అన్నదాత రైతు క్షేమమే స్వరాజ్య పరిపాలనకు దోహదపడుతుందని అన్నదాత కన్నీళ్లు పెడితే దేశానికి మంచిది కాదని అన్నదాతకి అధికారులు అందరూ తమ వంతు చర్యలు తీసుకుని న్యాయం చేయించాలని అధికారులను కోరారు. ఇప్పటికైనా రైతు వ్యతిరేక విధానాలు మానుకోకపోతే నీకు నువ్వు ఎన్నికల వరకు ఆగవు. ఎన్నికల లోపలనే లేకుంటే రైతుల ఆక్రోశం ఏ విధంగా 6 రోజులు ఉంటే వచ్చిన పంట ఎప్పుడు వర్షం వస్తుందో తెలియదు, ఏమైతే తెలియదు. కింద ఆరబోసుకోవాలంటే తడి, పైన వచ్చేసి వర్షం, ఈ మధ్యలో వచ్చేసి విశ్వామిత్ర సృష్టి ఏమన్నా విశంఖ స్వర్గం ఏమన్నా సృష్టిస్తావు ఏమన్నా పోనీ సృష్టించు. కాబట్టి ఇప్పటికైనా ఇమ్మీడియట్గా ఇక్కడికి ఇప్పటికే ఎంఆర్ఓ గారికి ఫోన్ చేశాము, పక్కన ఉన్నారంట, ఒక 4 నిమిషాల్లో వస్తా అని చెప్పాడు. వీళ్ళకి వచ్చేసి హామీ ఇచ్చి ఒక అర్ధ గంటలో వచ్చేసి మొత్తం ఇక్కడ పరిష్కారం ఈ విధంగా చేస్తామని చెప్పారు. ఆయన కోసమే వెయిట్ చేస్తున్నాం. ఖచ్చితంగా ఆ యొక్క మాట మీద నిలబడకుంటే రేపు అందరు ఇక్కడ రైతులతో అందరితో కలిసి నేను కూడా ఇక్కడికి వచ్చేసి ఈ ధర్నాలో ఈ రాస్తా రోకులో కూర్చోవడం జరుగుతుంది. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి ఈ సమస్యను ఇక్కడే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడైనా సరే పరిష్కరించాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాను. ఈ ప్రాంతం ధాన్యానికి పుట్టిల్లు లాంటిది, అందరూ ధాన్యం మీద ఆధారపడి ఉంటారు. చాలా ప్రభుత్వాలు కొంచెం మంచి చేసే చెడ చేసే ప్రభుత్వాలు చూసా కానీ ఇంత దుర్మార్గంగా వింటా ఉంటే ఆ రైతులు చెబుతా ఉంటే నేను ఊహకూడా అందట్లా లారీల్లోకి ఎక్కించి 6 రోజులు ఆ ఇళ్ళకాడ ఉన్నాయి, కళ్ళాల్లో ఉన్నాయి, లారీల్లో ఉన్నాయి ధాన్యం. ఆ కేంద్రాల దగ్గర నుంచి ఇలా బియ్యం తీసుకు ఒడ్డు తీసుకెళ్ళి రైతు అసలు ఏమైపోతున్నాను నాకు అర్థం కావట్లేదు. ఎక్కడికి వెళ్తున్నాము? మంచి చెడు చూసాం, కొన్ని ప్రభుత్వాలు కొంచెం బాగా చేస్తే చెడ్డ చేస్తే తేడాలు ఉంటాయి, కానీ ఇంత దుర్మార్గంగా ఇంత ఏ వ్యవస్థ అన్ని వ్యవస్థలు పాడైపోయినాయి. రోడ్లు బాగాలేదు, అందరూ ఇబ్బందుల్లో ఉన్నారు, అన్ని కరెంటు కష్టాలు ఉన్నాయి, అన్ని కష్టాలు ఉన్నాయి. కానీ అసలు మన భారతదేశానికి వెన్నెముక లాంటి రైతు ఇవాళ ఇలా ఉన్నారు, వాళ్ళు బాధ చూస్తూ ఉంటే నిజంగా మనసు తరిగిపోతుంది. ఏదో నిజంగా ఆలోచిస్తూ ఉంటే ఏనాడు తెలిసి అందరూ ఇక్కడ అందరూ వ్యక్తులు మంచాళ్ళు, భక్తిభావం ఎక్కువ, కానీ ఏదో దురదృష్టం ఎన్నాడినట్టు ఈ జగన్మోహన్ రెడ్డి గారి రూపంలో వచ్చి వాళ్ళ రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తున్నారు. రైతు ఆనందంగా లేకుండా కంట తడిబెట్టి రైతు రోడ్డు ఎక్కిన తర్వాత ఇంకా దేవుడు కూడా క్షమించడు. చాలా చాలా దుర్మార్గం. దీన్ని తప్పకుండా ఇవాళకైనా దానికి ఒక సమస్యకు పరిష్కారం చేయకోకుండా ఎవరి కాళ్ళు ఉంటే నేను ఎప్పుడు చూడలే. ఇవాళ రైతు రోడ్డు ఎక్కి వాళ్ళ ధాన్యం వాళ్ళు పండించి కష్టపడి 6 కాలాలు పండించి వచ్చేది తేడాది పంట రాదు, ఏదో తుఫాన్ అని అది ఆ పండించిన పంట 6 రోజులు లారీలో ఉందంటే ఎక్కడ చెప్పాలి, ఎవరో చెప్పాలి కూడా అర్థం కావట్లా. తప్పకుండా దీనికి సొల్యూషను ప్రజలే దీనికి ఆన్సర్ చెప్తారు. తప్పకుండా ఇది ఇంత ఇలా బతుకుతాం కూడా కష్టమే, పిల్లల్ని ఎలా చదివించుకోవాలి, ఇది వచ్చే పంటకు ఎలా ఇవ్వాలి ఆలోచిస్తా ఉంటేనే బాధగా ఉంది. తప్పకుండా ఇంత అరాజకం ఇంత అన్యాయం నేను ఎక్కడ చూడలే. రైతు కన్నీటి పెట్టిన
నేల ఎక్కడ ఎవరికి మంచి జరగదు తప్పకుండా రైతులకు మంచి జరగాలని కోరుకుంటూ కోటి రూపాయలు కోటిన్నర వరకు బ్యాంక్ గ్యారంటీ వచ్చి ఇప్పుడు ఉన్నటువంటి ప్యాడీ క్లియర్ అయిపోతుంది కాబట్టి మీరు ఆర్బీకేల దగ్గర ఉండి రాగానే కొట్టించేస్తారు వాళ్ళు వెళ్ళిపోతారు కదండి ఇప్పుడు క్లియర్ అవద్ద ఇదే క్లియర్ అయిన తర్వాత మళ్ళీ మాట్లాడారు వాళ్ళు ఆగట్లేదు మీరు కలిసి వచ్చామండి ప్రాబ్లం ఉంది నేను ఇప్పుడు 20 మందితో మాట్లాడి కనీసం 5 మిల్లీల కన్నా తీసుకుంటా ఇప్పుడు డిఎస్ఓ తో మాట్లాడితే మీరు అసత్యంలో బీజ వస్తున్న కొట్టుకోమని ఆన్లైన్ లో ఎత్తుకోండి అంటున్నారు ఎవరికి ఏ మిల్లు వస్తుందో అది ఏం చేస్తాం మన ప్రజల ఇబ్బంది పెట్టకూడదు.